మధ్యన రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరైనా ప్రజలకు ప్రాంతాలకు దగ్గర కావాలని నిర్ణయించుకుంటే మాత్రం వారు చేపట్టే ఆయుధం ఒక్కటే, అదేంటంటే పాదయాత్ర. ఆ పాదయాత్ర పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పాదయాత్ర అనేది ప్రజల్లో ఆ నాయకుడిని హీరోని చేస్తుంది. అంతేకాకుండా ప్రజా సమస్యలు, నాయకుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, తాను అక్కడ ఎలాంటి పనులు చేయాలనేది ఆ పాదయాత్ర నిర్ణయిస్తుంది. కాగా అందుకనే ప్రస్తుతానికి మన నాయకులందరూ కూడా ఈ పాదయాత్రకి అంతటా ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నారు. కాగా మొదటగా ఆ పాదయాత్రని మొదలుపెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అయితే ఈ పాదయాత్ర తర్వాతే రాజశేఖర్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర చేసినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా కొద్ది రోజుల క్రితం ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో పాదయాత్రని నిర్వహించాడు. తదనంతరం ఏపీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ప్రస్తుతానికి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది మాత్రం ఒక్క తెలంగాణ రాష్ట్ర ఎంపీ, ఆయన ఎవరో కాదు, మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన కూడా త్వరలో సుదీర్ఘంలోనైనా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ మేరకు తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా వివరించారని సమాచారం. అయితే ఇలా పాదయాత్ర చేసి తాను కూడా పార్టీలో మంచి పేరు తెచ్చుకొని మరీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలవాలన్నది తన లక్ష్యమని పలువురు ఆరోపిస్తున్నారు కూడా. కాగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర తనని ప్రజల్లోకి ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి మరి.